సో వీళ్ళ ముగ్గురు అంటే చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురులో కొంచెం పరుషంగా మాట్లాడి నెగటివ్గా కొంచెం ఫీడ్బ్యాక్ తెచ్చుకుంది నాగబాబు గారే. ఆయన వల్ల మైనస్ అవుతుందా ఏమైనా జనసేన పార్టీకి? అంటే ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు మాటలు అని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు ఆయన మీద. ఎంత సైలెంట్గా ఉన్నా చిరంజీవి గారు చాలా తెలివిగా సైలెంట్గా ఉంటారు, గరికపాటి గారి విషయంలోనే మనం చూసాము. సో అలా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈయన రివర్స్లో మాట్లాడేస్తే కొంచెం దెబ్బతినే. చిరంజీవి గారు వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తాడు. ఆయన ఎవరిని హర్ట్ చేయాలని అనుకోడు. ఆయన అందరివాడు అనిపించుకోవాలనేది మొదటి నుంచే ఆయనకున్న కార్యక్రమం. సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. సాధ్యమైనంత వరకు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా తన పని నడిపించుకుని వెళ్ళాలనే పద్ధతిలోనే అనుసరించేవాడు ఆయన. దాన్నే రాజకీయాల్లో కూడా అనుసరించాడు. అది రాజకీయాల్లో వికటించింది. సీరియస్గా తన స్టాండ్ తను తీసుకొని అవతల వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఓపెన్గా విమర్శించడం అనే కార్యక్రమం ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టాక చేయలే. చంద్రబాబు నాయుడు గారిని బలంగా విమర్శించలేదు ఆయన, వైఎస్ని కూడా బలంగా విమర్శించలేదు ఆ రోజున. అది ఇబ్బంది పెట్టింది ఆ పార్టీని. అందరివాడు అనిపించుకోవాలి అనేది అన్ని చోట్ల కుదరదు, రాజకీయాల్లో అయితే అసలే కుదరదు. అసలే కుదరదు. ఖచ్చితంగా మీ స్టాండ్ ఏంటి, ఎందుకు మీరు పార్టీ పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది బలంగా చెప్పాలి ప్రజలకి. అది జరగలేదు. సరే, ఫైనల్గా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు ఆయన, అయిపోయింది. దాన్ని విలీనం చేశారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ నుంచి కూడా బయటకు వచ్చేసాడు ఈయన. దాదాపుగా అంటే బయటకు వచ్చినట్టు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు, దూరంగా ఉంటున్నాడు అంతే. కాబట్టి ఇప్పుడు రాజకీయాలతో నాకు ఏ సంబంధం లేదని ఇటీవల చాలా ఇంటర్వ్యూల్లో ఆయన స్పష్టంగా చెప్పేశాడు. భవిష్యత్తులో కూడా ఆ ఏరియాలోకి వెళ్ళనని చెప్పాడు ఆయన. ఇప్పుడు కూడా ఆయన అదే ధోరణిలో ఉన్నాడు. ఎవరిని కించపరచకూడదు అన్న పద్ధతిలోనే మాట్లాడుతున్నాడు. తన మీద ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అంటే వాళ్ళ ముగ్గురు బాధ్యతలు పంచుకున్నట్టుగా అనిపిస్తుంది. ముగ్గురు బ్రదర్స్ కూడా. చిరంజీవి గారు ఒక పద్ధతిలో వ్యవహరిస్తాడు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వేదికల మీద మాట్లాడతాడు. ఈ కుటుంబం మీద ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళకి సీరియస్గా ఎవరో ఒకళ్ళు సమాధానం చెప్పాలి కాబట్టి బాధ్యత నాగబాబు గారికి అప్పచెప్పారు వాళ్ళు. అంటే శ్రమ విభజన లాగా వీళ్ళ ముగ్గురు కూడా డివైడ్ చేసుకున్నారు విషయాలను. ఎవరు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి అని. పవన్ అంటే నాగబాబు గారి మీద సీరియస్గా కనుక అటాక్స్ జరిగినప్పుడు వీళ్ళిద్దరూ మళ్ళీ ఆయన్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతారు, అప్పుడు మాత్రమే. ముందుగా అయితే ఈయన ధోరణిలో ఆయన మాట్లాడేస్తాడు. అది గతంలో జరిగింది. ఎన్నమూరి గారి గురించి, రాంగోపాల్ వర్మ గురించి నాగబాబు గారు మాట్లాడాక ఆయన మీద కొంచెం ఘాటు విమర్శలు వచ్చినాయి. వచ్చినప్పుడు చిరంజీవి గారు లైన్లోకి వచ్చారు. వచ్చి నాగబాబు మాట్లాడిన దానిలో తప్పేముంది, ఆ మాత్రం రియాక్ట్ కాకపోతే ఎలాగా, మేము ఎలాగూ మాట్లాడట్లేదు, ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కదా, తను ఆ బాధ్యత తీసుకున్నాడు, తప్పేముంది అన్న టోన్లో ఆయన ఒక వివరణాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. దాని నుంచి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఒక విభజన చేసుకున్నారు అనేది. అందులో భాగంగానే ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాట్లాడుతున్నవి కొన్ని ఆ పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నమాట వాస్తవం. జనసేనని ఆయన చాలా సందర్భాల్లో చాలా వేగంగా మాట్లాడేస్తుంటాడు. అంటే అప్పటికి తనకు ఏమనిపించిందో అది మాట్లాడేస్తూ ఉంటారు. సో కొంచెం ఆ దూకుడు తగ్గించుకుంటే బెటర్ ఏమో అని అందరూ అభిప్రాయపడుతున్నారు. సో అది ఒక భాగమే అయితే ప్లాన్లో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మాట్లాడేస్తాడు, తర్వాత వాళ్ళిద్దరూ చూసుకుంటారు దాన్ని. అది పొలిటికల్ స్టేట్మెంట్ అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, ఫ్యామిలీ వ్యవహారం అయితే చిరంజీవి గారు మాట్లాడతాడు.